జై శ్రీకృష్ణ, నేను మీ లలిత. ఈరోజు అయితే ఇంట్లో నేను తోటకూర పోపుకూర చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా తినచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. అయినా తోటకూర వల్ల మనకి చాలా విటమిన్స్ అయితే దొరుకుతాయి కదండి. ఇప్పుడు నేను ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ తోటకూరకి అల్లం ముక్కలు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు అల్లం స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటేనే ఆ రుచి బాగుంటుందండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు తొక్కవలు చేసుకుని వేసుకున్నాను. ఈ రెండు కొంచెం మగ్గిన తర్వాత ఒక టీ స్పూను పొట్టు మినపప్పు వేసుకున్నానండి. అలాగే జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేశాను. ఎండుమిరగాయ కూడా వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ తోటకూరకి కారం యాడ్ చేయమండి. ఓన్లీ ఎండుమిరపకాయ కారమేనండి. మనకి తోటకూర క్వాంటిటీని బట్టి ఎండుమిరగాయలు పెంచుకోవాలి. ఇలా చేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలు కాకుండా అడ్డంగా తరిగానండి, సన్నగాని. చూడండి ఎలా ఉన్నాయో. అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పొడుగు చీలికల కింద వేసేసుకోండి. ఇలా చేసుకుంటే తోటకూర చాలా రుచిగా అనిపిస్తుందండి. అలాగే పావు టీ స్పూను పసుపు కూడా యాడ్ చేశాను. మొత్తం అన్నీ కలిపి ఒకసారి ఇట్లా వేపేసుకుని సన్నగా తరిగిన తోటకూరని చక్కగా నీళ్ళల్లో ఒక 3-4 సార్లు కడిగేసుకుంటే దానికి మట్టి ఉంటుంది కదండి, అది పోతుందన్నమాట. అలా నీళ్ళతో తీసుకుని ఇలా వేసేసుకోవాలండి. దీనికి వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే తోటకూర లేతగా ఉంటే ఆ వాటరు కంటెంట్ అన్నది మనకి తోటకూరలోంచి రిలీజ్ అవుతుంది కదండి. మగ్గబెట్టుకోవాలండి బాగా. అంతే అండి, చాలా ఈజీగా ఈ తోటకూర పోపు చేసుకోవచ్చు ఇంట్లో. ఇలా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకుంటే మగ్గుతుందండి తోటకూర. దీంట్లో మనం నీళ్లు కూడా యాడ్ చేయక్కర్లేదు. చూడండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి మూత తీసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. చూడండి ఎలా వాటర్ వస్తుందో. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేశాను. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి. చూడండి అడుగున వాటర్ ఎలా దిగుతుందో. మనం వాటర్లో బాగా కడుగుతాం కదండి, కడిగేసిన తర్వాత అదే వాటర్లోంచి చక్కగా తోటకూరని తీసి వేస్తే అలా వాటర్ దానికి పట్టి ఉంటుంది కదా ఆకులకి, అదంతా అలా రిలీజ్ అయిపోతుంది అన్నమాట. ఆ వాటర్తోటే బాగా మగ్గిపోతుంది తోటకూర. అందుకే తోటకూరని చాలా శుభ్రంగా ఒక 5-6 సార్లు కడుక్కున్నా పర్వాలేదండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి తీసేస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో తోటకూర. ఏ నీళ్లు యాడ్ చేయక్కర్లేదు, చక్కగా అలా మూత పెట్టి వదిలేసుకుంటే చాలండి. చూడండి మీకు వెల్లుల్లిపాయ నొక్కి చూపిస్తాను. అసలు ఎంత బాగా మగ్గిపోయిందోనండి, చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో వెల్లుల్లిపాయ కూడా. ఇంకా తోటకూర ఎందుకు మగ్గదండి, అంత బాగా మగ్గిపోద్ది అన్నమాట. లేత తోటకూర తెచ్చుకుంటే చాలా బాగా మగ్గుతుందండి. ఇలా మూత పెట్టుకుని మగ్గబెట్టుకుంటే సరిపోతుంది ఈ కర్రీ. చూడండి తోటకూర పోపుకూర ఎంత బాగుందో. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.